ఉంటున్నాయి, అది సమస్య. ముఖ్యంగా ఆడబిడ్డలకి, వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు ఆడబిడ్డలకి. సొంత చర్యలనే, సొంత చర్యలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడు వ్యక్తి ముఖ్యమంత్రి. చర్యలు బట్టలు ఏమన్నా చూస్తారా? రంగులను ఏమన్నా అంటావా? పచ్చతనం గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తామా? పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూర్ని దేవుడి దేవుడికి విగ్రహాన్ని గేయడం మానేస్తామా? అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? ఇది దిగజారుడి వ్యక్తి. నా బా చూడండి, నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణి అన్నాడు, నా భార్యను అన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు. ఈ రోజు అన్ని దిగజారిపోయి సొంత తనంత తోపుట్టిన చెల్లెలను తిడతా ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారి చెల్లి ఆయన కూతురు గారిని తిడతా ఉన్నారు. నేను అర్థం, ఇదొక్కటి ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే. వైసీపీ ఇంకోసారి మీరు ఓటేస్తే, యువతకు చెప్తున్నాను మీకు ఉపాధి అవకాశాలు ఉండవు, రైతులకు చెప్తున్నాను మీకు గిట్టుబాటు ధర రాదు, మీకు సాగునీరు సమస్యలు తీర్చరు, అన్నిటికంటే డేంజరు. అతను వస్తే మీకు ఈ రోజున ఇది చూడాలి. ఈ ప్రతి డిస్లైజ్ చేస్తూ ఉన్నాడు, పట్టా పుస్తకాలు ఉండవు. ముందుగా పట్టా పుస్తకాల్లో జగన్ బొమ్మ వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజమంత్రి ఉండాలి పట్టా పుస్తకాల మీద. అన్ని డిజిటలైజ్ చేస్తాడంట. డిజిటలైజ్ చేసినాడు, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టినాడు. రేపొద్దున మీ ఆస్తుల్ని, మీ స్థిరాస్తుల్ని, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని, మీ తాతల వారసత్వానికి వచ్చిన ఆస్తుల్ని అప్పు పెట్ట కూర్చోబెట్టి తాకట్టు పెట్టేస్తాడు. ముఖ్యంగా చెప్తున్నాను, వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను, తల్లినే ఉపేక్షించని వాడు రేపొద్దున చట్టాలు తీసుకొస్తే, అతను గెలిపిస్తే, అతను కనుక మీరు ఉంటే ఓటు వేశారంటే మీ భవిష్యత్తుకు మీరే పెట్రోల్ వేసి కాల్ చేసుకున్నట్టు మర్చిపోకండి. బంగారు భవిష్యత్తుకు మీరే చక్కగా పెట్రోల్ వేసుకొని నిప్పంటించుకొని దహించుకుపోతున్నాడు. దయచేసి వైసీపీకి ఓటేస్తే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు మర్చిపోకండి. ఎందుకంటే మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల. నేను ఏ హామీలు ఇది చెప్పారో, సూపర్ సిక్స్ కానీ, అలాగే నేను చెప్పాను సూపర్ సిక్స్లో రెండు జనసేన ప్రతిపాదించినవి కూడా ఉన్నాయి. అవి కాకుండా చంద్రబాబు గారికి చెప్పాను మా జనసేన పథకాలు కూడా ఇంకొక నాలుగు కావాలి అంటే, ఈరోజు మనకు 30 తారీఖున మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఆ మేనిఫెస్టోలో చూడండి, అన్ని వర్గాలకి, ఎస్సీ వర్గాలకు కానీ, ఎస్టీ వర్గాలకు కానీ, ముస్లిం వర్గాలకు కానీ, కాపు బీసీ ఏ కులాలకు సంబంధించిన అయినా సరే అన్ని పథకాలు ఉన్నాయి. ఆ పథకాలని ముందుకు తీసుకెళ్లే బాధ్యత జనసేన తీసుకుంటుంది. నేను ముందుండి నడిపిస్తాను.